చూసుకుంటే కేంద్రం నుంచి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఐసిపి ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చింది. ఏది ఒకటి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామంటూ, ఇంకొకటి అమరావతి కానీ, ఇంకా ఏదైతే రాయపూడిలో జరుగుతున్న భవన నిర్మాణాలు కానీ, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ పైన కానీ, వీటన్నిటికి కూడా ఎక్కడ కేంద్రం నుంచి ఎంతో డబ్బు తీసుకొచ్చింది. కానీ ఇక్కడ చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శిస్తే 4 సంవత్సరాల టైం పట్టేటట్టుంది. అక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు, అసలు పనులు ఏం సాగలేదు, మనం ఏదైతే వదిలేసామో అది అలానే ఉండిపోయింది, ఆ పోలవరం ప్రాజెక్ట్ అయితే అనని ఆయన కంటతడి పెట్టుకున్న పరిస్థితులు. అంటే నేను చేసిన పని అలానే ఉండిపోయిందని. ఇప్పుడు అమరావతిని చూస్తే ఒక్క శిలా పలకం మాత్రమే ఉంది, అది కూడా చెట్ల మధ్యలో. ఇప్పుడు మనం బాగు చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి అదంతా క్లీన్ చేసేసి ఒక శిలా పలకాన్ని బయటికి తీసుకొచ్చిన పరిస్థితులు. మరి ఇంత డబ్బు ఇక్కడ, ఇంకా నిర్మాణాలు చూస్తే ఎక్కడి ఎక్కడ ఆగిపోయినాయి, ఇంకా 70-80% వరకు పనులు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ డబ్బంతా ఏమైపోయినట్లు? 4 నుంచి వైసీపీ పరిపాలన చాలా అవినీతి జరిగింది మేడం. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు చట్టం ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏం చేశారు, మద్యం అమ్మిన డబ్బులు ఏం చేశారు, ఇసుక అమ్మిన డబ్బులు ఏం చేశారు, అప్పులు ఇచ్చిన డబ్బులు ఏం చేశారు. ఆయన చెప్పింది నవరత్నాల ద్వారా ఆయన ఇచ్చింది 2,47,000 కోట్లు, చేసిన అప్పులు 13 లక్షల కోట్లు. 13 లక్షల కోట్లలో 2,47,000 కోట్ల రూపాయలు పోతే మిగిలింది ఏమయ్యింది? ఎక్కడి నుంచి ఇచ్చి తీసుకుంటూ పెట్టాడు? ఇవన్నీ కూడా తవ్వాలి. మేము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఇదే చెప్పాం, 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద విచారణ సంఘాన్ని ఇవ్వండి, వీటన్నింటిని కూడా విచారించండి. ఒక రిటైర్డ్ జడ్జి చేత హైకోర్టు జడ్జిలో సుప్రీంకోర్టు జడ్జి చేత విచారిస్తే గానీ అసలు 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని పాములు ఉన్నాయి, ఎన్ని జీరుగుడ్లు ఉన్నాయి, ఎన్ని కాచు పాములు ఉన్నాయి, ఎన్ని కట్ట పాములు ఉన్నాయి బయటకు వస్తుంది. లోపలియ్యాలి మేడం. తప్పు చేసిన ప్రతి మంత్రిని కూడా ఇంకా కూడా సాత్కార్యాలు చేస్తున్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన అంటున్నారు, ఈ రోజున పట్టాది మీద జరిగిన దాడిలో కేసులు కట్టారు గత ప్రభుత్వం, కానీ ఏ చర్యలు తీసుకోవాలా? మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. తెలుగుదేశం పార్టీ మండల మంగళగిరి కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు కట్టారు, దాంట్లో వాసీగా చర్యలు తీసుకోవాలా? మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. ఆ అమెరికా ఉన్న పశువులు తీసుకురావాలి కదా. అమెరికాలో పశువులు ఎప్పుడు కూడా మామూలుగా కులాల వారీగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నింది అవాకులు వెళ్ళి ఆ చెన్నై సెకండ్ నుంచి తీసుకురావాలి కదా. సోషల్ మీడియాలో అననం చేసిన వాళ్ళని తీసుకురావాలి కదా. అసలు హైకోర్టు జడ్జిల్ని కామెంట్లు చేస్తే, వాళ్ళని అననం చేస్తే హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు పెట్టారు ఆ పచ్చి ప్రభాకర్ మీద, అమెరికా పశువులు రాష్ట్రం మీద. మరి ఆ కేసులు ఏమైనాయి? ఈ రోజున చాలా మంది మంత్రులు కూడా కక్ష వద్దు, కార్పణ్యాలు వద్దు, అంత ప్రశాంతంగా జరుగుతుందని చెప్తున్నారులే కానీ అది అది అదే ప్రజాస్వామికంగా ప్రజాస్వామికంగానే జరగాలి. మేమేమి కక్ష పెట్టే పరిపాలన చేయమంటలేదు కానీ సత్వం తన సంతానం చేయాలి కదా. డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ ఇంక్వైరీ చేశారు, ఏమైంది ఆ ఇంక్వైరీ? ఆ శివమండలం వరప్రసాద్ మీద ఇంక్వైరీ చేశారు, ఏమైంది ఆ ఇంక్వైరీ? ఇప్పుడు ఈ జరిగిన దాచికాల మీద, హత్యల మీద, అత్యాచారాల మీద, మానభంగాల మీద, మూత్ర విసర్జన మీద ఏ విచారణలు వెయ్యాలి? 14 రోజులండి ప్రభుత్వం వచ్చి, 14 రోజులండి ప్రభుత్వం వచ్చి ఆయా శాఖలు కేటాయించారు, మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు, బాధ్యతలు సేకరించారు. ఈ యొక్క దాచీకరణ చేయాలి కదా. ఈ రోజున కోటల కింద విలువ ఎందుకు వచ్చింది, ఇంత గెలుపు ఎందుకు వచ్చిందంటే ఈ దాచీకాల మీద చేసిన పోరాటాల ఫలితంగానే. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో దళిత బహుజన పోలాలు, అమరావతి ఉద్యమ మహిళలు, విశాఖ కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగానే కూటమికింత అపూర్వమైన విజయం వచ్చారు. ప్రజలు మా ఉద్యమాలను జీవించారు, మా ఆవేదనల్ని, మా అరుపుల్ని, మా కేకల్ని, మా కన్యలని వాళ్ళు పరిగణలో తీసుకున్నారు కాబట్టి చైతన్యవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అమ్ముకోవాల్సిందని చెప్పిన ఒక భావం కలిగి, ఇప్పటికే రాష్ట్రం నుంచి బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు లేక వలసపోతున్నారని కలిగి ఇలాంటి తీర్పునిచ్చారు. తప్పనిసరిగా వైసీపీ పరిపాలన 5 ఏళ్ల విధ్వంసం మీద చర్యలు తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కాదు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన కేసుల విషయంలో విచారణకు వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యేని కూడా విచారణ వెళ్ళకపోతే అట్ట 11 ఛార్జ్షీట్ కేసులు, సిబిఐ కేసులు, 7 ED కేసులు ఉన్నప్పుడు విచారణ ఎదుర్కోవాలి. తత్వరంగా ఈ యొక్క జరిగిన దాష్టీకం మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక కమిటీని వేసి దీని మీద విచారించాల్సిన అవసరం ఉంది మేడం. అలా చేయకపోతే ప్రజలు సాంతరం ఉండదు. ఇప్పుడు అమరావతి పోలవరం గత నిధులకు సంబంధించిన అంశాలు తప్పనిసరిగా కేంద్రం సహకరిస్తేనే డబ్బులతో కూడుకున్న పని. ఈ నిర్మాణాలు చేయాలి అంటే డబ్బులతో కూడుకున్న పని తప్పనిసరిగా ఎన్ని జరుగుతాయి. అలాగనే ఆయా మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు సూపర్ సిక్స్ కానీ, లేదంటే వాళ్ళు ఎన్నికల్లో చేసిన హామీలు కూడా జరుగుతాయి. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే
ఈ దాక్షికాల మీద విచారణ చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. మళ్ళీ మేము కలిసినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినా ముఖ్యమంత్రి గారిని కలిసినా కూడా ఈ దాక్షికాల మీద మేము కోరుతాం. ఎందుకంటే చాలా మంది పెద్దలు చనిపోయారు, అత్యాచారాలు పెద్దలు ఇప్పటివరకు కేసులు చాలా మంది. మీకు ఒక మాట కూడా చెప్తున్నా, చెన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు దాదాపు 29,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయ్యారు ఆయా పోలీస్ స్టేషన్ లో, దాని మీద కూడా విచారణలు కూడా జరగలేదు అని. మరి ఆ విషయాన్ని కూడా ఏం చేయలేదు, చేర్చాలో తీయాలి. ఈరోజు హోంమంత్రిగా మంగళపూడి నితి గారు ఉన్నారు కాబట్టి హోంమినిస్టర్ గారు ఆధ్వర్యంలో చేయాలి. గత మంత్రులకి ఈ మంత్రులకి తేడా ఏంటనేది కూడా పరిపాలనలో చూపించాలి. ఈ అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తారని భావిస్తున్నాం. మాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన పరిపాలనా దక్షుడిగా భావించబట్టి కూటమి రావాలని ఆయన విజయానికి మేము కృషి చేసిన వాళ్ళం, ఉద్యమించిన వాళ్ళం. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడలేని రోజుల్లోనే తలనెత్తి మాట్లాడాము. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రైలు బండి, ఆ రైలు బండికి ఎదురు వెళ్ళను ఆయన. ఆయనతో పోరాటం అంటే రైలు బండికి ఎదురుకుపోవటమే. అలాంటి యొక్క దాచీకాలు భరాయించారు. తప్పనిసరిగా కేంద్రం చూడాలి, చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. ఏదైనా త్వరితగతినే అమరావతికి ఒక కొత్త రూపము, కొత్త నిర్మాణాలు వచ్చి అమరావతి మళ్ళీ పునరుద్యమం చెందుతుందని భావిస్తున్నాం. రాష్ట్రానికి ఒక మంచి జరిగిందని భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవన్నీ కూడా చక్కచక్క జరుగుతాయని చెప్పేసి కూడా, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి కథలు ఎక్కడ అర్థం అవుతుంది. అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎప్పటివరకు ఆయన ఖాళీగా ఉన్న సందర్భం ఏంటి, ఏ గడియ కూడా ఖాళీగా లేదు. తప్పనిసరిగా తన ప్రణాళిక ప్రకారంగానే ప్రపంచం చేసుకుంటూ పోతున్నాడు పరిపాలనలో. ఇది ముఖ్యమంత్రి అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పరదాలు కనిపించేవి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే కొన్ని 100 కిలోల పూబంతులతో స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. ప్రజల మధ్య ఉంటున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రజల మధ్య ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్య ఉన్నారు. ఏనాడన్న 5 ఏళ్ళలో మనం అలా జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రజల మధ్య ఉంటాం మనం చూసామా? ఈనాడన్న మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడటం చూసామా? ఆయన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప, ఆ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా దీని పరిస్థితి. కాబట్టి అటువంటి పరిపాలనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తన విజయం ఇచ్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశారు కాబట్టి ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అమరావతి తిరుగులేదు, అమరావతికి మరణం లేదు. దీపిక నేను చెప్తున్నా, అమరావతికి మరణం లేదు, లేదు లేదు. ఎవడు అమరావతి జోలికి వచ్చినా కూడా పంగనామాలు పెట్టి కూర్చోబెడతారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రాజకీయ పార్టీలు కానీ అటువంటి నాయకులను కానీ ఉపేక్షించరు. బాలకోటయ్య గారు, మీరు చెప్పినట్లు అమరావతి ఎంతో మంది అమరావతి రైతుల త్యాగ ఫలం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వడం, ఆయన చక్కచక్క అమరావతిని మళ్ళా సందర్శించడం, ఈ రోజు సాష్టాంగ నమస్కారం చేయడం, మనం ఇవన్నీ చూస్తున్నా కూడా ఇక ఈ 5 ఏళ్ల పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా చకచక చేసేసి అమరావతి రైతుల త్యాగ ఫలానికి ఒక నిదర్శనంగా అమరావతిని నిర్మించి చూపిస్తారు అని కూడా అందరూ భావిస్తున్నాం. అలాగే మేము కూడా భావిస్తున్నాం, మీ అందరి త్యాగ ఫలము త్వరలోనే నెరవేరబోతుంది అని కూడా మేమందరము ఆశిస్తాము. రైట్, థ్యాంక్ యూ బాలకోటి గారు.